హాయ్ అండి. హలో అండి. ఉత్తరాంధ్ర ముచ్చట్లకు మీకందరికి వెల్కమ్ బ్యాక్. నమస్తే. ఫ్యాషన్ గురించి మన ఉత్తరాంధ్రలో ఎలా ఫీల్ అవుతారు, ఒక్కొక్క గెటప్ని వాళ్ళు ఎలాగా తమాషాగా ఫన్నీగా మాట్లాడుకుంటారని కొన్ని చెప్పారు కదా, దాన్ని కంటిన్యూ చేసేయండి మరి. ఇంకా అంటే నవలక చెప్పడం ఆగిపోయింది. అవును, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న బెస్తపల్లెలు, ఆ అబ్బాయిలు ఏంటంటే చక్కగా ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్కి ఎలాగా అనుగుణంగా ఉంటే అలాగా క్రాఫింగ్లు అవి చేయించుకుంటారు, సహజం కదండి. కానీ అందులో తప్ప అయితే ఏమీ లేదు. అమ్మాయిలు కూడా అనేక రకాలు, అమ్మాయిలది ఇంకా దారుణమైన పరిస్థితి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, నాయిరాళ్ళు, నాయిరాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు నాయిరాళ్ళు ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఎడం కొప్పు ఉంటుంది, ఇక్కడ ఇక్కడ కొప్పు పెట్టుకుంటారు. మొత్తం ఎంత జుట్టు ఉన్నా ఇంతే ఇంత ముడిలాగా వస్తుంది, కొప్పు పెట్టుకుంటారు. కొప్పు పెట్టుకుని ఓ పువ్వు పెట్టేసుకుని ఓ చుట్ట పట్టుకుని గడపలో కూర్చొని కాళ్ళు చాపుకొని ఇంకా వాళ్ళు చెప్పే ముచ్చట్లకి అగ్గిపెట్టి నుంచి అమెరికా వరకు ఉంటాయి. వాళ్ళు విమర్శించిన మనిషి అంటూ ఏది ఉండదు, వస్తువు కూడా ఉండదు. కానీ అందులో కొన్ని మనకు నిజాలే అనిపిస్తాయి, కానీ ఒప్పుకోవడానికి ఇగోడ్ వస్తుంది అంతే. కుర్రోళ్ళనైతే అదొక రకంగా హింస. మనం గత ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం, ఫ్యాషన్ అంటే దువ్విందే దువ్వి దువ్విందే దువ్వి. పాపం పిల్లలు, వయసులో ఉన్న పిల్లలు శుభ్రంగా దువ్వుకోరా, పాపం దువ్వుకునడానికే ఏం ఉండదు, బాగా తగ్గిపోతుంది. తగ్గిపోయి ఈ మీదన ఎక్కడో కొంచెం ఉంటుంది, అదే అలా దువ్వుకుంటారు. దువ్వుకొని ఏవో రంగురంగుల బనీన్లు అవి వేసుకుని బయటకు వస్తారు. అయితే ఒకటి ఉంది, పల్లెటూళ్ళల్లో ఫ్యాషన్కి పట్టణం ఫ్యాషన్కి చాలా తేడా ఉంటుంది. పూర్తి స్థాయిలో విలేజ్ ఏరియాల్లోకి వెళితే కనుక క్వైట్ రివర్స్లో ఉంటుంది సీన్. ఆ సీన్ ఎలా ఉంటుంది అంటే బ్లూ జీన్స్ వేస్తాడు కుర్రోడు, పాపం ఇలా ఉంటాడు సన్నంగాను, పెద్ద ఇదే ఉండదు. బ్లూ జీన్స్ వేసుకుంటాడు, డార్క్ రెడ్ టీషర్ట్ వేస్తాడు, దానికి తోడు కటింగ్, ఆ కటింగ్కి తోడు లేనిపోని భాషని అలవాటు చేసుకునే ప్రయత్నాలు, ఇవన్నీ బాగా పల్లెల్లో కనపడుతూ ఉంటాయి. దాన్ని ముసలోళ్ళు ఎండగడతారు కదా పెద్దోళ్ళు, వాళ్ళల్లోని 10 సార్లు అద్దం దగ్గర నిలబడి దువ్వుకుంటూ మనవాడు కనిపించేది ఇంటాడు పని అయిపోయింది. ఎందుకు పనికిరాని బతుకురా అనేది ఇచ్చి చెప్పాను కదా ఎపిసోడ్లో, ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుని మడతలు వేసుకుంటే ఆడు పని అయిపోయింది. మరి ఏం చేయాలి వాళ్ళు, అబ్బాయి ఏం చేయాలి? ఇంకా ఏదైనా కొంచెం పౌడర్ చేస్తే ఏట్రా ఫాండ్స్ పౌడర్ డబ్బా అంతా ఖాళీ చేసేస్తా, వేటి పౌడర్ డబ్బాలు తేకండి సార్, సంతకెళ్ళిన ఇప్పుడు సొన్నం పౌడర్ అండి, ఎంత సొన్నం వేసుకుని వేసుకున్నాం అనుకో 4 రోజులు తెల్ల మెరిచిపోతావు. నాకు అర్థం కాలేదు సార్. నీకు ఇక్కడ పెళ్ళి లేట్, నీకు పెళ్ళి లేటి, ఎవరితో గొంట సోతుందిరా నీ ముఖాన్ని, 4 పారకులు లేవు, మా నాగ్గాడు మా ఎంటీ ఓడిలాగా ఒక క్యాసింగ్ లేదు. ఏటైపోయిందో వీడికి తెలియదు, ఏదో సినిమాల్లో ఎవడో గొరిగించుకున్నాడట, ఈడు కూడా వెళ్ళి గొరిగించుకొచ్చాడు. ఆడ ఎందులోనో ఎర్ర సొక్క వేసుకున్నాడంటే ఈడు కూడా పులేసం వేసినట్టు ఎర్ర సొక్క వేసుకుని వచ్చాడు. వెళ్ళి తిన్న చూస్తే ఏ బక్కలు వెనకాల పడతాయో భయము, ఏడు చేస్తాము చెప్పి తినరా వీళ్ళు, ఏ మాత్రం చెప్పి తింటారా, ఏ ఊరు ఎండ నీకేటి తెలుసులేను మొదలదాని అయిపోనవు, కాటి కాలు చెప్పుకుని కూర్చోను నీకెందుకే అని అంటారు. మేమేట్రా కాటి కాలు చెప్పుకున్నాము, మా పను బలం నీకు ఉందేటి, రయ్యా ఇట్రారా అని పిలిచి. అదే కనుక అమ్మాయి అయితే ఆమె పరిస్థితి ఎవరికీ రాకూడదు. అసలు శుభ్రంగా అందంగా కనబడాలనుకోవడం మారుతున్న కాలంలో సహజమైన విషయం, దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అమ్మాయి ఏమైనా తలకు నూనె రాసుకోకపోతే ఏటే చమురు రాసుకోలే, చమురు 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 రాసుకోలేదు, నొన్నగా ఇప్పేసింది ఇప్పేసింది, మొత్తం కొప్ప అల్లా ఎడపిప్పేసింది మొత్తం. ఏటి ఫ్యాషన్లు లగెత్తున్నారో ఈ ముష్టిమడ పాపలు ఎవ్వులు చెప్పి నినరో, ఎంత ఎంత బొట్టి ఆడుతుంది, ఇది జమ్మడిపోను బొట్టి ఎంత ఆడుతావే, చిన్నపిల్లలకి అంగారేటినట్టు పెట్టుకుంది మొన్నటి దాకాను అలాంటిది, ఇప్పుడు ఎంత బొట్టి ఆడుతుంది, ఇటు అర్థం పెట్టి చూడాలి ఎక్కడ ఉందా అని. ఏం అర్థం రా అది, ఏమే లేప్ప ఏం అర్థము, బోత అర్థము ఇదే పెద్ద బోతము ఇంకది.
జడకాట పిన్నులాట పవిటికి ఆట పిన్నులాట మేమేడు పవిట్లు వేసుకున్నప్పుడు పిన్నులే పెట్టుకోలేదు మాకు ఇటు తేలే తేలదు ఎక్కడ పెట్టుకోండి అమ్మ ఏడు మేము రైకే కొట్టుకోము ఇంక దానికి ఏటి ఏటి పెట్టుకుంటాం పిన్నులు మేము బతకలేదు ఏటి 87 ఏళ్ళు దీని జమ పడిపోయింది దీనికి ఏడు పోయే కాలం వచ్చి దీనికి రోగము రాదు కాస్త పలచగా ఉన్న చీర కట్టుకుంటే ఏళ్ళు కట్టుకోను చీర బాగుందిలే కానీ ఏళ్ళు కట్టుకున్నావు ఒళ్ళు కప్పుకోవడానికి కట్టుకున్నావు ఈపుకోవడానికి కట్టుకున్నావా ఎక్కడ వెళ్ళి ఇది కనబడుతుంది ఇట్లెళ్ళి ఇది కనబడుతుంది అట్లెళ్ళి అది కనబడుతుంది ఇంకేందుకు చీర తీసుకెళ్ళి నాన్న ఇల్లు తుడిసి లోపల లంగ ఏటేసావో అది ఆపడద్ది జాకెట్ ఏటేసావో అది ఆపడద్ది జాకెట్ అని కాదు శర్మం ఆపడద్ది మొదక చీరలు కొనుక్కోలేవే నువ్వు నీకెడ పోయే కాలమా నువ్వు పెట్టి చచ్చిపోకుండా ఉండిపోతావే ఏటప్ప ఈ రోజుల్లో పిల్లలకు చెప్పలేకపోతాను ఈ మొడపాపలు పౌడర్లట స్నోలట అదేటది మొద్దు ఉంటుంది ఇలా చేస్తారు ఇలా రాస్తారు రాస్తారు ఏటి రాస్తారో అర్థం కాదు పసుపు రాయం అంటే రాయరు శివరాత్రికి రాస్తుంది అట్ట ఈ ముష్టి మొడపాప శివరాత్రి స్కూల్లో ఒప్పుకోలేడు బడిలోనా బొట్టు పెట్టుకుని ఒప్పుకొని బడి ఏటా బడి నాకు అర్థం కాదు మా స్కూల్లో ఒప్పుకోరలేమమ్మా నీకెందుకు నీకేం తెలియదు అంటే నాకు ఇక్కడ తేలదా అమ్మా నీకు తెలిసేటి నువ్వు కాన్నావా 7 పిల్లల్ని నేను కాసినానా దానికి ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఉండవు మీ అప్ప చూస్తే ఇప్పిన చీర కట్టింది ఇప్పిసింది మీ అమ్మ చూస్తే అది పనిలోకి వెళ్ళిపోద్ది దానికి ఏడు చచ్చినంత ఒళ్ళి కదా చావు చాకరీ తప్ప దానికి ఇంకోటి తేలదు మీ పొట్లన్నీ నిండాల ఏమన్నా నువ్వు గాలి తిని బతుకుతున్న వేటే ఎందుకలా పేలుతావు ముసలదానా అని అంటారు వీళ్ళు అంటే నేను పేలుతానన్నా నీ నోరు పడిపోను నీ అమ్మకు పిచ్చి నీ అబ్బకు పిచ్చి నీకు పిచ్చి నీ నాయనకు పిచ్చి నీ తాతకు పిచ్చి మా అమ్మాయికి ఏట అనకు మళ్ళందరూ వాడు ఎప్పుడు చచ్చిపోయి ఉన్నాడు ఎప్పుడు అయినా కానీ ఒప్పరు అసలు ఎవరు చెప్పినా వినకపోతే ఎవరు చెప్తే అంటవే నువ్వు వచ్చి 7 పెళ్ళికి లాగలేటిది మే ఎవరైనా 18 తర్వాత ఉండిపోయారంటే వాళ్ళని కాకులు పొడిచినట్టు పొడుచుకొని తింటారు గత సంక్రాంతికి నీకు 18 వెళ్ళిపోరాలే వచ్చింది మా అమ్మ 18 అయిపోయినాయి కాలేజ్ అవుతున్నాను కదా అని నీకు రోగము రాదు దానికి ఎత్తుకు రావాలి 18 సంవత్సరాలకే నేను 4 పిల్లలకు కాన్నాను అది ఎందుకు కంటది 18 ఏళ్ళకి అంటే 12 కనేస్తుందండి వీళ్ళకి నోటికి తాళం వేసేసి వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పడానికి కుదరక వాళ్ళ జోలికి కనిపించకుండా అంటే వెళ్ళకుండా వాళ్ళ జోలికి వెళ్ళకుండా వాళ్ళ కంటిది కంటపడకుండా వెనక నుంచి ఎస్కేప్ అయిపోతారు ఆడు చూస్తే మానవాడు మారతాడతాను ఇది చూస్తే ఎందుకు కడుతుందో చీర తీరదు ఈ పాలు ఎప్పుడు నువ్వు బయటికి వెళ్ళు అగ్గి తగిలించేస్తుంది దానికి బాగా కనెక్ట్ అయినట్టుంది కాల్ చేస్తాను అనడానికి అగ్గి తగిలిస్తాను ఏసరి టూర్ కొందనాయటి అగ్గి తగిలించాను అంటే చస్తే ఆ ముసలి దానికి ఆ చీర కంట పడకుండా దాస్తుంది అమ్మాయి అంతే కదా మరి అంచేత కొత్తని యాక్సెప్ట్ చేయరు పాత విషయాల్లోనే ఉంచాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళ మాట ఎవరూ వినట్లేదన్న ఫీలింగ్తో ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు కొద్దో గొప్ప 4 అక్షరముక్కలు చదువుకొని వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పటికి వాళ్ళ మొత్తం పెత్తందారీతనం అంతా పోయినట్టుగా ఫీల్ అవుతారు అటువంటప్పుడు ఇటువంటి మాటలు మనం వినాల్సి వస్తుంది ఎటువంటి మాటలు అంటే లైక్ అగ్గి తగిలించేయటం అగ్గి తగిలించేయటం సచ్చేడు కాదు అని చచ్చిపోతాడు నీకు ఏ రోగం రాదు నీకు రోగమే రాను నీకే రోగం రాదు ఊరికి పనికొచ్చిన వాళ్ళు అందరు చేస్తాను వీడికి ఎందుకు ఎటు పాప 10 పనికొచ్చిన వాళ్ళకి వచ్చిన సాగు వీడికి రాకుంటుంది అలా మాట్లాడుకొని నవ్వుకొని బయటకు వచ్చిన తర్వాత వెళ్ళేంటి తెలిసినా ఇంటికి వెళ్ళడానికి అంత బాగా ఇష్టపడరు ఆ ముసలమ్మలు ఎప్పుడు పడుకుని పోతారో చూసి అప్పుడు వెళ్తారు వాళ్ళు పడుకున్నట్టే ఉంటారు కానీ పడుకోరు ఎవరు నాయన వచ్చినావో చచ్చా దేవుడు అనుకుంటారు నేను వచ్చలే అనుకుని వెళ్ళిపోతారు లోపలికి
ఏటో ఎవరు ఎన్నర చెప్తే ఎన్నరు చెప్పితే ఎన్న రోజులు వెళ్ళిపోయినాయి నాయన. అయినా నాకెందుకులే, నేడో రేపా అన్నట్టు కొన్నాను. నేనేదో తిన్నాక చూసుకుని నా బాధ ఏదో నేను చేసుకుని పడుకొని ఉండాలి కానీ నాకెందుకు ఇలాంటివన్నీ నిన్ను లేనిపోయినవన్నీ తలకెత్తుకుని నా ఆరోగ్యం పోద్ది. నాకు రేపు పొద్దున్న ఏదైనా వస్తే నాకెవరు చూస్తారు నాయన? ఇన్ని మాట్లాడుతుంది మళ్ళీ అన్నీ అంటూనే ఉంటారు కొనుక్కుని. నాకెవరు చూస్తారు నాయన? నాకెవరు చూడరు. ఎవరు ఏదైనా వస్తే మూది పోయి నీవు లేయరు నాయన. ఎవరు లేరు శాస్త్రు? ఆ పిల్లలు అంతే, ఆ పిల్లదయ్య అంతే, ఆ కొండదయ్య అంతే, ఆ మునపాప అంతే, వీళ్ళు అంతే, వాళ్ళు అంతే. ఇప్పుడు తెలియదులే, నేను ఎప్పుడే ఏదో రోజున ఈ ఘటన పోదు పోయినప్పుడు తెలిసి వచ్చింది. అంతవరకు తెలిసి రాదు, ఇక్కడికి ఏడు చెప్పినా మంచిది కాదు. అది ఆగదు ఇంకా రైలు వెళ్తూనే ఉంటుంది, అలా వెళ్తూ ఉంటుంది. సో నవ్వుల రైలు బండిలో మనం కూడా కొంత దూరం ప్రయాణించాం అనుకుంటున్నాను. అందువల్ల మరొక ఫన్నీ మూమెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను. అంటే దాన్ని బాయ్. మొత్తానికి పాపం ఆ చిన్నపిల్లలకి ఫ్యాషన్గా ఉండాలా లేకపోతే అటు ఉండాలి ఇటు వీళ్ళకంట పడకూడదు. అంటే ఎక్కడి నుంచి చేయాలి? బాగుందమ్మా, మళ్ళీ ఇంకొక ఫనీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.